హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఆనియన్ పరాటా అనే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఆనియన్ పరాటాని ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోని 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంపుకొని యాడ్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు, జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చిలు అంతగా కారం లేవండి, అందుకని చెప్పేసి 1/4 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ గోధుమ పిండి, అలాగే చిటికెడు, పసుపు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా పిండితో బాగా కలిసే విధంగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా పిండినంతా కలుపుకున్న తర్వాతకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది చాలా తక్కువగా పడుతుందండి ఆనియన్ పరాటాలో. చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా స్మూత్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని పిండి ముద్దకంతా కూడా ఆయిల్ని చక్కగా పట్టించండి. ఇలా కలుపుకున్న పిండి ముద్దని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచేసేసుకుందామండి. 10 నిమిషాల తర్వాతకి మనము పరాటాలను ప్రిపేర్ చేసుకుందాము. నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాతకి పిండి చక్కగా సెట్ అయిపోయిందండి. పిండిని మరోసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పొడి పిండిని జల్లుతూ పరాటల్లాగా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం ఆనియన్స్ వేసాం కాబట్టి మనకి రౌండ్ షేప్లో అయితే రాదు. మీరు రౌండ్ షేప్లో కావాలంటే కనుక టిఫిన్ బాక్సెస్ పైన మూతలు ఉంటాయి కదా, వాటితో చక్కగా రౌండ్ షేప్లోకి కట్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పరాటాలని వేడి వేడి పెనం పైన వేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా కాల్చుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా మనం పెరుగుతో సర్వ్ చేసేసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఒకవైపు కాలిన వెంటనే చక్కగా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మరోవైపుకి కూడా ఫ్లిప్ చేసుకొని మరోవైపుకు కూడా ఆయిల్ని అప్లై చేసుకోండి. మీరు ఆయిల్తో కాకుండా నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి. నెయ్యితో చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా పరాటాలని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా కాల్చుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ పరాటాలు మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడిగా ఒక్కటి కాదండి, 2-3 పరాటాలను ఈజీగా తినేస్తారు, అంత రుచిగా ఉంటాయన్నమాట. అలాగే మిగతా పరాటాలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఆనియన్ పరాటాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోలు పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ కింద మీ మొబైల్లో అప్డేట్ అవుతుందన్నమాట. ఈ ఆనియన్ పరాటా రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాతకి మీకు ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే రేపు మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.